हेलो यस वेलकम टू माय चैनल मनम वीडियो एपी लो पेदलकु बंपर आफर अन्नमाट रूपायिके इल्लु इव्वनुन्नारु अदि अनेदी विवरालोकि वेल्ले मुंदु मीरु गनुक ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लु उंटे प्लीज सब्सक्राइब चेसुकोंडि अलागे वीडियो नी लाइक चेयंडि शेर कूडा चेयंडि फ्रेंड्स इक विवरालोकि वेल्लिनट्लयिते पट्टण प्रांताल्लो निवसिस्तू प्रभुत्व हौसिंग प्राजेक्टुलु अंटे गवर्नमेंट हौसिंग स्कीम्स ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ ఆఫర్ ఇచ్చారన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదలకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గిఫ్ట్ అనేది ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం పేదలకు కేవలం ఒక్క రూపాయికే ఇల్లు ఇవ్వనుంది. పట్టణాల్లో షియర్ వాల్ టెక్నాలజీ నిర్మించిన G+3 అపార్ట్మెంట్లో నిర్మించిన 300 చదరపు అడుగుల విస్తీర్ణ కలిగిన మొత్తం 1,43,600 ఇళ్లను కేవలం 1 రూపాయికి లబ్ధిదారులకు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 3 కేటగిరీలుగా నిర్మించిన ఇళ్లను సబ్సిడీతో పేదలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 365 చదరపు అడుగుల ఇంటికి గతంలో రూపాయి 50 చెల్లించి ఉండగా ప్రభుత్వం అందులో 50% తగ్గించింది. మొత్తం చెల్లించిన వారికి రూపాయిలు 25,000ను ప్రభుత్వం తిరగనివ్వనుందన్నమాట, తిరిగి ఇచ్చేస్తుందట ప్రభుత్వం. అలాగే 430 చదరపు అడుగులు ఇంటిని రూపాయి 100,000 లబ్ధిదారికి వాటాగా చెల్లించాల్సి ఉండగా ఇందులో కూడా ప్రభుత్వం 50% రాయితీ కల్పించింది. ఇప్పటికే పూర్తి వాటా కింద 100,000 రూపాయలు చెల్లించిన వారికి 50,000ను ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఇప్పటివరకు టిడ్కో కాలనీలుగా ఉన్న ఈ ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్ జగన్ నగరాలుగా పేర్లు మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై 3,000 కోట్లు పైగా భారం పడనుందట. ఫిబ్రవరిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సందర్భంగా టిడ్కో ఇళ్లపై నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ కేవలం నెల రోజుల్లోనే జీవో విడుదల చేశారు. ఇక టిడ్కో ఇళ్ల పథకాల్లో లబ్ధిదారులకు కాని వారికి సైతం రాష్ట్ర ప్రభుత్వం మరో ఆఫర్ ప్రకటించింది. వైఎస్ఆర్ జగన్ హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాలు నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకంలో ప్రైవేట్ వెంచర్లు భాగం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం ప్రైవేట్ లేఅవుట్లో 5% స్థలాన్ని కేటాయించేలా చట్ట సవరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ లేఅవుట్లో 5% భూమి లభ్యత లేకపోతే 3 కిలోమీటర్ల దూరం లోపల కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట. ఈ ల్యాండ్ బ్యాంక్ను వైఎస్ఆర్ జగన్ హౌసింగ్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం వినియోగించనుంది. రాష్ట్రంలో పేదలు మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం అనేది తెలిపింది. వచ్చే 3 ఏళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యమని సర్కార్ స్పష్టం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన చట్ట సవరణ చేసి విధి విధానాలను రూపొందించనుంది. ఇదండి టిడ్కో ఇల్లుల యొక్క న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దేవిశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.